ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సచివాలయంలోని సీఎం ఛాంబియన్ నుంచి బయటకు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి సీఎం మొహంపై కారం పొడి చల్లారు. దీంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడికి పాల్పడిన వ్యక్తి అనిల్ శర్మగా పోలీసులు గుర్తించారు. ఈ దాడితో సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నాయి. అత్యంత కట్టుదిద్దత భద్రత ఉన్న ఈ ప్రాంతంలో సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే ఈ దాడి జరగడంతో ఆమ్ ఆద్మీ పార్టీ పలువురు నేతలు ఢిల్లీ పోలీసులపై మండిపడ్డారు. ఇదిలా ఉంటే సీఎం కేజ్రీవాల్ను చంపుతానంటూ గట్టిగా అరుచుకుంటూ హెచ్చరికలు జారీ చేశారంటూ పలువురు అనుకుంటున్నారు. అయితే సీఎంపై గతంలో సోషల్ మీడియాలో చంపుతామంటూ హెచ్చరికలు వచ్చాయని పలువురు నేతలు తెలిపారు.